దీని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం గాయ్స్, ఎందుకంటే దీనిపైన మీరు కూడా దీన్ని ఎలాగో కృతజ్ఞతలు చూపి జైవాలయ జైవాలయ ఎవరా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు, నీ అబ్బాయి ఏం పని పడలే నీ. లవ్ యూ సో మచ్, ఐ లవ్ యూ. అవన్నీ ఇక్కడ జరిగిపోయినా గాయస్, ఎందుకు మనం కావాలి? ఏ అమ్మాయిలు అయితే మస్తున్నారు రెడ్డి. నైస్ గాయస్, జాబ్ మేల అంట గాయస్. ఎంత అన్యాయంతో జరిగిన సంఘటనలన్నీ చోటు చేసుకుంటున్నాయి ఇక్కడ. గాయస్, ఎంత నిరుపేద కుటుంబం అంటే వీళ్ళందరూ ఇప్పుడు ఉద్యోగాలు రాక జగన్ మామయ్య అని అందరూ అంటా ఉన్నారు గాయస్. మీన్ సిచువేషన్ అయితే చెప్పడానికి లేదు. నాకు భయం అవుతుందిరా. దీనంగా ఆలోచిస్తున్నాడు ఏమంటే ఇంక అమ్మాయిలు నడవచ్చాడు అంతే, ఇంకేం లేదు. రక్తం తన్నుకొచ్చింది, అందరూ అందుకే వచ్చారు అనుకోండి గాయస్. చూడండి గాయస్ ఎంత మంది ఉన్నారంటే ఆ పక్కన. గాయస్ కామెడీ ఏమంటే నీకు ఇంకా దారి మీద మనసుంది అంటే అమ్మాయిలు వచ్చినారు కదా అంటాను గాయస్. సచివాలయం అనిపిస్తుంది. ఓ మై గాడ్ గాయస్, ఇది ఎక్కడో కాదు, మన అన్నమయ్య జిల్లాలో రాయచూట్లో శ్రీసాయి కాలేజ్ ఉంది కదా అక్కడనే. ఇప్పుడు లైక్ ఒకటి మళ్ళీ ఛానల్ పేరు చెప్తాం. ఎందుకు గాయస్? ఏం లేదు గాయస్, అందరు ఉద్యోగం కోసం వచ్చారు, నేను అవలేసానికి వచ్చిన. మామూలుగా ఉండదు, మళ్ళీ వచ్చారంటే మామూలుగా ఉండదు అని పెద్దోళ్ళు అందరూ అదే చెప్పినారు. ఇది శ్రీసాయి కాలేజ్ గాయస్, దీని పేరు జయవాలయ గాయస్. ఫోన్ చేసి అప్పుడే చెప్తాడు ఇంకేం ఉండదులే, యానిమల్ సినిమాస్కి అట్లే వెళ్ళిపోదాము అనేసి. సో ఎంతో కఠినంగా దీన్ని శిక్షిస్తే గానీ మామూలుగా ఉండదు గాయస్, జరిగే అది గాయస్ పరిస్థితి. ఎంతో మంది మన ఆంధ్రప్రదేశ్లోనే కా, ఆంధ్రప్రదేశ్లోనే అనుకుంటే మన అన్నమయ్య జిల్లా ఉంది కదా, కడప దగ్గరనే గాయస్. కడప దగ్గర కూడా ఎంతో మందికి అంటే జాబ్స్ ఉన్నాయని అనుకున్నారు, అంతేగాని ఎవరికి లేదు గాయస్. అంటే ఇప్పుడు దీన్ని చూస్తే ఏమర్థం అవుతా ఉందంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారో నాకు ఇప్పుడే అర్థమవుతుంది. ఇది నిజంగా అసలు షాకింగ్ న్యూస్ గాయస్, ఎందుకంటే మరి ఇంతమంది ఉంటారని ఇప్పుడు అనుకోలేదు. కానీ కామెడీ అంటే బయట మీరు వెహికల్స్ చూస్తున్నారు కదా, ఆ వెహికల్సే దగ్గర దగ్గర 2000 ఉన్నాయంటే, ఒక్కొక్క బైక్లో త్రీ మెంబర్స్ వచ్చినా కూడా 600-6000 మెంబర్స్ అవుతారు గాయస్. దాన్ని బట్టి మీరు ఆలోచిస్తే ఎంతమందికి జాబ్స్ లేకుండా ఉన్నారు, మీరు దాన్ని ఖచ్చితంగా ఆలోచించుకోవాలి. చూడండి ఎంతమంది ఉన్నారు ఇక్కడ, ఇంతమంది ఉంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకు ఇది మ్యాక్సిమం ఒక 50% మెంబర్కి తెలిసింటుంది, అంతే. తెలియని వాళ్ళు ఎంతమంది ఉంటారు గాయస్? దీన్ని చెప్పినా కూడా కొంతమంది ఉంటారు కామెంట్స్లో వేసుకున్నారని. వీళ్ళందరూ రాజకీయ నాయకులు అనుకుంటాను. ఓ మై గాడ్ గాయస్, ఇది చూసినాక పాటలు పాడాలనిపిస్తుంది, జగమే మాయా అని. కానీ పాటలు పాడలేదే. ఎందుకు ఎందుకని బాగానే ఉన్నావు నువ్వు? టైం ఎక్కడికి వచ్చి పడ్డాను వేటవత అంతా. నీకు ఎంత బచ్చా గాయస్, దీని గురించి తీవ్రంగా చర్చించాలి. గాయస్ అందరూ నిరుద్యోగులే గాయస్. ఒక వ్యవస్థ, ఆ వ్యవస్థ ఏంటంటే ప్రస్తుత ఎలక్ట్రానిక్ మీడియా పీపీ అంటే ఇప్పుడు దీన్ని మేము కాలేజీ అనుకోవాలి అనుకోవాలి. ఓ మై గాడ్, జనాలు ఉన్నారు ఏంటో పెట్టారంటే.
have given the top most jobs, that is services, IAS, IPS. And they are best days and గాయస్ అందరికి ఇప్పుడు అయిపోయింది గాయస్ జయవాలయ కామెడీ ఏమంటే గాయస్ అందరి దగ్గర సర్టిఫికేట్ లేదు తీసుకున్నారు వీళ్ళు కాల్ సార్ తెలుదు నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ ఎప్పుడు చెప్పరా రే చెప్పరా కామెడీ ఏమంటే ఇంకా వర్షం పడినా వర్షంలో కూడా వదిలేడట్లేరు గాయస్ ఏంట్రా కరువులో ఉన్నారంటే ఇంకా అర్థం చేసుకోండి మీరే ఎంజాయ్ పండుగ ఒకడు ఒక రంగం ఉన్నాడు ఎవరు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోవాలి కాబట్టి మనం దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము ఎందుకంటే ఇది ఇలా జరుగుతుంది కాబట్టి గాయస్ మ్యాన్ వేరే బాయ్ బాయ్ గాయస్ మళ్ళీ తర్వాత నెక్స్ట్ వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసుకోండి అని నేను చెప్పుడే అంత గుర్తు వచ్చినాయి కామెడీ ఏమంటే వచ్చి వేస్ట్ గాయస్ తినమ్మ ఏమన్నా కామెడీ అసలు అయితే రైస్ మాత్రం బాగా పొద్దున్న తినగానే వచ్చేసాం టైం అవుతుంది ఇక్కడ తినడానికి వచ్చినట్లు ఉంది ఏం ఫీల్ ఉండదు బాబా ఇక్కడ కంపెనీలు అన్నీ వచ్చినాయి వాడు ఒక్క క్వశ్చన్ అడగాడు అంపా నువ్వు నువ్వు కాల్ చేస్తావు నువ్వు వచ్చాయి అంటాడు రెజ్యూమ్ ఊరికినే 100 రూపాయలు బొక్క అందే గాయస్ అంటే 5-6 జిరాక్స్లు ఒక్కొక్క దీన్ని మేము చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం గాయస్ ఎందుకంటే దీనిపైన మీరు కూడా దీన్ని ఎలా కృతజ్ఞతలు చూపి జైవాలయ అబ్బాయి ఏం పని పడలేదు లవ్ యూ సో మచ్ ఐ లవ్ యూ అవన్నీ జరిగిపోయినా గాయస్ ఎందుకు మనకు అవన్నీ